ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ సోమవారము నాకు సిలువలో మరణించిన యేసును గూర్చియే మొదటి పఠనము పునిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు సోదరులారా దేవుని రహస్యమును మీరు బోధింప వచ్చినప్పుడు గొప్ప పదజాలమును కానీ మహత్తరమైన పాండిత్యమును గాని నేను ఉపయోగింపలేదు నేను మీతో ఉన్నప్పుడు ఏసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా సిలువపై ఉన్న ఆయన మరణమును గూర్చియు తప్ప సమస్తమును మరచిపోవలయునని నేను నిశ్చయించుకుంటని కనుక నేను మీతో ఉన్నప్పుడు బలహీనతతో భయకంపితుడనైతిని నా ఉపన్యాసమును సందేశమును మానవ వివేకము నుండి పుట్టిన వాక్చాతుర్యముతో చెప్పబడినవి కావు అవి దేవుని ఆత్మ యొక్క శక్తిని నిరూపించును కనుక మీ విశ్వాసము మానవ వివేకముపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉన్నది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ నన్ని నాకు మిక్కిలి ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను అచ్చట ఆయన చదువుటకు లేవగా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించెను వారికి విడుదలను గృడ్డివారికి చూపును కలిగించుటకును పీడితులకు విమోచనమును కలుగచేయుటకును ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను అది వినిన ప్రజలందరూ దయాపూరితమలుగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి ఇతడు ఏసేపు కుమారుడు కదా అని చెప్పుకొనసాగిరి యేసు వారితో ఓ వైద్యుడా నీకు నీవే చికిత్స చేసుకొనుము అను సామెతను చెప్పి నీవు కఫర్నాములు ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో ఆ కార్యముల నిల్లా ఇచ్చట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను వాస్తవము ఏమనగా ఏలియా కాలమున మూడు సంవత్సరముల ఆరు మాసములు అనావృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించినది ఆనాడు ఇస్రయేలియలో పెక్కుమంది విధవరాండ్రు ఉండినను సిదోనులోని సెరఫెత్తా గ్రామమున నివసించు విధవరాలి యుద్ధకు మాత్రమే ఏలియా పంపబడిను ప్రవక్తయగు ఎలిషా కాలములు చాలామంది కుష్ఠరోగులు ఉన్నను సిరియా నివాసియగు నామాను తప్ప మరెవ్వరును స్వస్థత పొందలేదు అని పలికెను అప్పుడు ప్రార్థనా మందిరములోని ప్రజలు అందరూ మాటలకు మండిపడిరి వారు లేచి యేసును నగరము వెలుపలకు నెట్టుకొని పోయి తమ నగరము నిర్మింపబడిన పర్వతాగ్రహమునకు తీసుకొని వెళ్ళి అచ్చట నుండి తలక్రిందులుగా తలచెరి కాని యేసు వారి మధ్య నుండి తొలగి తనదారిన తాను వెళ్ళిపోయెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక